నీ గోరిగడతం కొడుకో అని సంకేతం పంపిన ఉద్యమకారుల చరిత్ర ఇలా గోరుకొండ కూడమింది. కానీ మీరు పోయి ఆ గోరుకొండ కూడా జెండు ఎగిరేసింది. అంటే మీ మనసులో ఉన్న మాట, ఇక్కడ ఉండే వాళ్ళంతా బానిసలు, ఆ బానిసలు అంటే నేను రాజును, నేను వెళ్తా కనుక నాకు ఎదురేదండి విర్రవీగినరు. కానీ కేసీఆర్ గారు 70,000 పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాలు చదివిన సంగతి జయశ్రీ గారికి కనుక 80,000 ఓ 10 అటు ఇటు తీరాదే. అయితే 80,000 పుస్తకాలు చదివిన సంగతి జయశ్రీ గారికి కనుక. కానీ కేసీఆర్ గారు తన పుస్తకం చదువుకోలే, తన పుస్తకం తను చదువుకోక 2023 నవంబర్ 30 నాడు, డిసెంబర్ 3 నాడు కథమైపోయింది. అక్కడ కూసురు గోవిందమగ్నం అయిపోయింది. అందుకోసమనే మిత్రులారా, ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక పోరాటం జరిగిందంటే దాని వెనకాల త్యాగాలు ఉంటాయి, ఆ త్యాగాలు ఫలితం రావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ పేద ప్రజానికానికి ఉరకమంటే ఉరికినోళ్లకు, కొట్లాడమంటే కొట్లాడినోళ్లకు, రాలేమంటే రాలేసిన వాళ్ళకు, నవ్వమంటే నవ్వినోళ్లకు, ఏడు అంటే ఏడ్చినోళ్లకు ఎక్కడ ఫలితం దక్కలేదు, కొంతమందికే దక్కిందని. ఇలా మీ ఆస్తులని మీ పాస్తులని ఏడగొచ్చినాయి, చెప్పులు సరిగా లేని వాళ్ళు ఇవాళ కోట్లాధిపతులు అయినారు. ఎట్లా అయినా ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? అందుకోసమనే నీళ్ళు లేవు, నిధులు లేవు, నిధులని మీ ఇల్లు చేరాయి, నీళ్ళు మీ ఫంబదులో చేరాయి, ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అందుకోసం మిత్రులారా, ఎప్పుడైతే ఇక పార్టీ ఇంకో మాట, అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ, అది దాని సమాధానం చెప్పాలి మీరు. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ, ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా మీరు బీఆర్ఎస్ని పెట్టుకున్నారో బొందరగడ పార్టీ బొందరపడిపోయింది నేను అప్పుడు అనుకున్నా. కనుక అది చరిత్ర, ఆ చరిత్ర చెప్తున్నా సత్యం. ఇంకొక మాట, నేను సీనియర్ నాయకుని అక్కడ, కానీ నేను అక్కడ ముఖ్యమంత్రిని కలవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిన మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే వాడిని కూర్చొని పెట్టుకోడు, వార్డు మెంబర్ వస్తే కూర్చొని పెట్టుకొని వాని కాలాయిబాలయ్య తీసుకొని అటు చేసి. కానీ 2001 చిన్న ఎంట ఉన్న వాళ్ళకు అగౌరవపరిచిండ్రు, అన్యాయం చేసింది. అందుకోసం మిత్రులారా, ఈ అనుభవం తప్పకుండా మీకు ఉంటుందని కూడా మనం చేస్తున్నాను. సామాజిక న్యాయం ఏ నీకు డాక్టర్ సాబ్ నీకు ఏమరకు చెప్పు. అగో జరా ఇలా తుంగతుర్తి నియోగవర్గం, తుంగతుర్తి నియోగవర్గం పోరాటాలకు వర్దిలో గడ్డ ఏ మీకు ఎవరికా, మీ ఎవరో తెలంగాణ మీకు, మీకు ఎక్కడ మీ పోరాట చరిత్ర, మీకు ఎక్కడిది పోరాట చరిత్ర, మీకు ఎక్కడిది, మీకు పోరాట మీ పొయ్యబడి అనడం తీసుకొచ్చారు మీరు ఎక్కడదా మిత్రులారా? అధ్యక్ష, నా తుంగతుర్తి నియోగవర్గానికి సంబంధించి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నా తుంగతుర్తి నియోగవర్గంలో ఒక నిశ్చయాలు పాల్గొట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. తుంగతుర్తి నియోగవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను తుంగతుర్తి నియోగవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును, తుంగతుర్తి నియోగవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును రుద్రగారి చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తుంగతుర్తి నియోగవర్గంలో ఉండబడిన ఇవాళ చెన్నూరు రిజర్వాయర్ నుంచి ఎప్పుడైతే 4-8 గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాలకు చెన్నూరు వాటర్ తెచ్చి ఇరిగేషన్ డెవలప్ చేయడం సాయం చేయాలని చెప్తున్నా నేను. మూసీ నదిపై నిర్మించడానికి 5 చెక్ డ్యాములు కూడా శాంక్షన్ చేయాలని ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతా ఉన్నా. అదేవిధంగా తిరుమలగిరికి జీవన కాలయం మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి సందర్భంగానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ టెక్నికల్ సాంకేతిక పరమైన ఇన్స్టిట్యూట్స్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. అది తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్, తుంగతుర్తిలో ఐటీఐ, అడ్డగూడలో ఐటీఐ పెట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత మా బునాది గారి కాలువ తర్వాత మా అసిమిలర్ కాలువ కంప్లీట్ చేయాలని మనవి చేస్తా ఉన్నా నేను. తర్వాత ఇంకోటి తిరుణగిరిలో ఇంకొక మాట ఇవాళ వీలు చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం. సామ్యాల్ గారు ఒక్క నిమిషం.
ఒకటే మాటలు చెప్పండి, ఒకటే మాటలు చెప్పండి, ఒకటే మాట. సార్ అధ్యక్ష, నిన్న నైట్ 3 వరకు మనకు సభ సజావ జరిగింది సార్, 3 వరకు జరిగింది సార్. నిన్న గౌరవ మంత్రి వారి కూడా పున్న ప్రభాకర్ గారు కూడా నేను ఒక పాయింట్ కోట్ చేశారు అధ్యక్ష. నేను కూడా జస్ట్ ప్రొసీజర్ హౌస్ కొత్త సభ్యులందరూ నేర్చుకోవాలి అధ్యక్ష. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ది తెలంగాణ లెజిస్లేచర్ మనకు రూల్ బుక్ అధ్యక్ష. అధ్యక్ష 319, ఏ మెంబర్ వైల్ స్పీకింగ్ షెల్ నాట్ ఫస్ట్ రిఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆన్ విచ్ జుడిషియల్ డిసిషన్ ఇస్ పెండింగ్. పాయింట్ 1 అధ్యక్ష, మేక్ ఏ పర్సనల్ ఛార్జ్ అగేన్స్ట్ ఏ మెంబర్. ఏ మెంబర్ వైల్ స్పీకింగ్ షెల్ నాట్ మేక్ ఏ పర్సనల్ ఛార్జ్ అగేన్స్ట్ ఏ మెంబర్. అధ్యక్ష, వారు ఒక్కరి మీద అధ్యక్ష, అందరు ఎమ్మెల్యేల మీద వారు ఆరోపణ చేశారు. సభలు లేనటువంటి నాయకుల పైన పర్సనల్గా డెరగేటరీ మార్క్స్, అన్పార్లమెంటరీ మార్క్స్ వాడుతుంది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష, నేనేమంటున్నా, కొత్త సభ్యుడు, కొత్త సభ్యుడు, ఒక్క నిమిషం సార్, కొత్త సభ్యుడు, నో నో సార్, సార్ కొత్త సభ్యుడు డివైడ్ అవుతున్నాడు, అన్పార్లమెంటరీ. ఒక్క నిమిషం, మీరు ఏనాడు, ఒక నిమిషం. ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ ఏమో కొత్త సభ్యుడు, నంబర్ 1. నంబర్ 2, మీరు ఏదైతే అన్నారో తప్పకుండా రికార్డును సభాపతి గారు పరిశీలించి ఒకవేళ డిలీట్ చేయాలంటే చేస్తారు. ప్లీజ్ కూర్చోండి సామ్యాల్ గారు. అధ్యక్ష ప్లీజ్, మా నియోగవర్గానికి అధ్యక్ష దయచేసి కూర్చోవాలి. మా నియోగవర్గానికి సంబంధించి తప్పకుండా అన్నాను. మా తుంగతుర్తి నియోగవర్గం చానగారు వెనుకబడిపోయింది. దయచేసి మా శ్రీధర్ బాబు గారికి, మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా దగ్గర 225 ఎకరాల గవర్నమెంట్ స్థలం ఉంది, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా నేను. అదేవిధంగా రుద్రమ చెరువు ఉన్నది, గత ప్రభుత్వంలో వచ్చిండ్రు, దాని చుట్టూ తిరిగి వెళ్ళిపోయిన, కానీ రిజర్వాయర్ దాని రుద్రమ చెరువును ఇప్పుడు 5,000 ఎకరాలు వాడుతూ ఉంది. రుద్రమ చెరువును కనుక మన రిజర్వాయర్ చేస్తే 30,000 ఎకరాల ఆయకట్టు తయారైద్ది. అదేవిధంగా అధ్యక్ష, మాకు బునాది గాని కాల్వ ఎన్నాళ్ళించో పెండుగల ఉంది. భువనగిరికి భువనగిరి నియోగవర్గం, తుంగతుర్తి నియోగవర్గం, ఆలేరు నియోగవర్గం, ఈ 3 నియోగవర్గాలకు సంబంధించి దాదాపు 70,000 ఎకరాల ఆయకట్టు బారే సందర్భం ఉంది. కనుక అది 60% అయిపోయింది, 40% కూడా కంప్లీట్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తర్వాత మొన్న మా శాలిగవరాల మండలం అశ్వినాయర్ కాల్వ, అది దాదాపుగా 60% అయిపోయింది, ఒక 40% అయితే అది ఒక 30 ఎకరాల కాస్త అయ్యే అవకాశం ఉంది. అధ్యక్ష సీఎం గారు కూడా ఇండస్ట్రియల్ పార్కు డెవలప్మెంట్ కావాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలని వారు ప్రతిపాదించారు, వారు ధన్యవాదాలు. తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్, అడ్డగూడలో ఐటీఐ కాలేజ్ పెట్టాలని మనవి చేస్తా ఉన్నా నేను. తర్వాత తిరుమలగిరిలో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసిన సీఎం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తా ఉన్నా నేను. అదేవిధంగా ఇలా గౌరవనీయులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గారి వారి సొంత గ్రామం తాటిపాముల, ఆ ప్రాంతానికి ఇరిగేషన్ వాటర్ సోర్స్ లేదు. చెన్నూరు రిజర్వాయర్ నుంచి దాదాపు 8 గ్రామాలకు వాటర్ వచ్చే రిసోర్స్ ఉంది, కాబట్టి దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష ఒక 5 మినిట్స్ అధ్యక్ష, నేను హాస్టల్ సార్.